Hello friends, welcome back to my channel. Ela unnaru? Ee roju video lo Bharata Prabhutva Boggu Ganula Mantritva Shakaku Chendina Kolkata lo unna Coal India Limited vallu release chesina notification management trainee gurinchi explain cheyabothunnanandi. Friends, deeniki competition chala ekkuva untundi endukante idi one of the best mini ratna company kabatti deeni kosam chala mandi apply chestu untaru. Indulo management trainee post lanu release chesarani. Indulo మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ జియాలజీ ఈ విభాగాలలో ఎవరైతే ఇంజనీరింగ్ చేసి ఉంటారో వారి దగ్గర నుంచి మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తుందండి. దీనికంటూ ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ లేదు. కాకపోతే కేవలం మీకు గేట్ ఆధారంగా మాత్రమే తీసుకుంటారండి. గేట్ 2021లో మీకు స్కోర్ ఆధారంగానే మిమ్మల్ని సెలక్షన్ లిస్టులో తీసుకుంటారు. దీనికి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఉందండి. కోల్ ఇండియా లిమిటెడ్ ఏ మహారత్న కంపెనీ త్రూ గేట్ స్కోర్ 2021 ఆధారంగా మేనేజ్మెంట్ ట్రైనీలను ఇన్వైట్ చేస్తున్నాము. ఇది కూడా ఆల్ ఇండియా వైడ్గా ఉన్న 345 మైన్స్లో, అది కూడా 85 మైనింగ్స్లో, 345 మైన్స్లో ఆల్ ఓవర్ ఇండియా 8 రాష్ట్రాలలో ఉన్నాయండి. ఈ రాష్ట్రాల్లో 8 రాష్ట్రాలలో మొత్తానికి మిమ్మల్ని క్వాలిఫర్ చేస్తున్నారు. అది కూడా గేట్ స్కోర్ ఆధారంగా మాత్రమే మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. గేట్లో ఎంత స్కోర్ ఉంటుందో అది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ రిక్రూట్మెంట్లో ఎంత గేట్ స్కోర్ పెట్టారో, కట్ ఆఫ్ ఎంత ఉంది కూడా నేను చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఇప్పుడైతే ప్రస్తుతానికి 6 డిసిప్లిన్లలో మాత్రమే పిలుస్తున్నారు. మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, జియాలజీ ఈ 6 విభాగాలలో మాత్రమే ఆన్లైన్లో అప్లికేషన్లు ఇన్వైట్ చేస్తున్నారండి. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్ అయిన కోల్ ఇండియా .inలోనే, అది కూడా అండర్ కెరీర్ విత్ సిఐఎల్ ఈ లింక్లో మాత్రమే చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. నేను ఈ లింక్ను కూడా చూపిస్తాను మీకు ఎక్కడ ఉందనేది. ఫర్దర్గా ఈ అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించిన ఏ క్వెరీస్ అయినా సరే మీకు మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారంటే రెండింటిలో ఏదైనా మీరు కాల్ చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించిన క్వశ్చన్స్ రైట్ చేయొచ్చు. వారు మీకు అక్కడ ఆన్సర్లు ఇస్తారు. మొబైల్ నెంబర్ వచ్చేసి 0337110426 లేదా 0337110423 ఈ రెండు నెంబర్లకు కాల్ చేయొచ్చు. లేకపోతే మీ మెయిల్ ఐడి కూడా రైట్ చేయొచ్చండి. మెయిల్ ఐడి వచ్చేసి సపోర్ట్ support@coalindia.in @coalindia.in support@recruitment.mt@coalindia.in ఈమెయిల్ ఐడికి మీరు మీ క్వెరీస్ని రైట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్ ఈ విధంగా ఇప్పుడు ఒకసారి గమనిద్దాము. ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్ యొక్క మొదటి పేజీ ఈ విధంగా ఉంటుందండి. coalindia.in క్లిక్ చేయగానే ఇందులో మీరు ఇలా డ్రాగ్ చేయగానే కిందికి ఇక్కడ మీకు కెరీర్ విత్ సిఐఎల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. జాబ్స్ అట్ కోల్ ఇండియా. ఓకే, ఇందులో మీరు ఇక్కడ బ్రాకెట్లో మేనేజ్మెంట్ ట్రైన్ అని క్లిక్ చేయగానే ప్రస్తుతానికి ఇది క్లిక్ చేయగానే ఫస్ట్లోనే మీకు మేనేజ్మెంట్ ట్రైన్ రావాలండి. ఆ ట్రైన్ మేనేజ్మెంట్ ట్రైన్ నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు వాళ్ళు ఇంకా. దానికోసం నేను ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైన్ సెర్చ్ చేయగా లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ నాకు దొరికింది. ఇందులో మీరు దీన్ని క్లిక్ చేయగానే లాస్ట్ ఇయర్ దాంట్లో డిసిప్లిన్ వైజ్గా ఉన్న కట్ ఆఫ్స్ కూడా, అనగా ఎన్నెన్ని కట్ ఆఫ్లు వచ్చాయి, అంటే మైనింగ్ కింద ఎంత మార్క్స్, జనరల్కి ఎన్ని మార్కులు కట్ ఆఫ్, ఎకనామిక్ క్వాలిఫికేషన్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇలా క్యాస్ట్ వైజ్గా ఎంతెంత కట్ ఆఫ్ ఉన్న వారికి జాబ్ వచ్చిందని చెప్పి క్లియర్గా ఇచ్చారు. దానికన్నా ముందు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, కాకపోతే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అసలు ఏ స్ట్రీమ్స్ వారు అప్లై చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఎందుకంటే మీరు స్ట్రీమ్స్ తెలియకుండా అప్లై చేసుకోవడం అనేది ఇబ్బందితో కూడుకున్నది కాబట్టి ముందు వీళ్ళు లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ నేను చూపిస్తాను. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అండి. ఇవంతా లాస్ట్ ఇయర్ డేటా కాబట్టి మీరు స్కిప్ చేయొచ్చండి. క్వాలిఫికేషన్ గమనిస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉన్నాయని, మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ అండ్ ప్రస్తుతానికి రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో జియాలజీ కూడా ఎక్స్ట్రాగా ఉంది. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ జియాలజీ కూడా ఉంది కాబట్టి అవి కూడా చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే ఇక్కడ మైనింగ్, ఎలక్ట్రికల్, సివిల్ అండ్ మెకానికల్ వారికి కేవలం బీఈ బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ అది కూడా రిలెవెంట్లోనే ఉండాలి. వారు మాత్రమే, అది కూడా 60% మార్క్స్ అబౌ ఉన్నవారు ప్లస్ గేట్ స్కోర్ ఉండాలి, వీరు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఫ్రెండ్స్, కొంతమంది నాట్ ఎలిజిబుల్ బ్రాంచెస్ కూడా ఉంటాయండి, దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ మెకానికల్ కింద కేవలం మెకానికల్ ఇంజనీరింగ్ మాత్రమే అప్లై చేసుకోవాలి. కొంతమంది ప్రొడక్షన్ కానీ, ఇండస్ట్రియల్ కానీ, ఆటోమేషన్ కానీ, థర్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకుని ట్రై చేస్తారు, వారికి ఛాన్స్ ఉండదండి, వీళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చిన నోటిఫికేషన్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఒకసారి చదువుకోండి. మ్యాక్సిమం ఎటువంటి మార్కులు ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతోనే నేను లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది నాట్ ఎలిజిబుల్ ఉంటారు, ఆ ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎలక్ట్రికల్ వారు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వారు కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇన్స్ట్రుమెంటేషన్ మరియు కంట్రోల్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ చేసిన వారు ఈ పోస్ట్లకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉండదండి. అన్నట్టుగా
లాస్ట్ నోటిఫికేషన్ ఇది, లాస్ట్ ఇయర్ది. సివిల్ వాళ్ళు సేమ్ సివిల్ బ్యాచ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది, మరే ఇతర బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ లేదు. ఫ్రెండ్స్, ఈ ఎడ్యుకేషన్ కోసం నేను మీకు ఆల్రెడీ ఉంటాయనే ఉద్దేశంతో చెప్పాను. ఇది కేవలం లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్, మీరు గుర్తుంచుకోండి. ఈ కొత్త నోటిఫికేషన్ ఏదైనా చేంజెస్ ఉంటే మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో మెసేజ్ చేయడానికి ట్రై చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక కేటగిరీ వైజ్గా రిలీజ్ చేసిన కట్ ఆఫ్స్ ఎంత ఉందో ఒకసారి గమనిద్దాం. మీరు ఫైనల్ మార్క్స్ సీబీటీ ప్రకారంగా మైనింగ్లో లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన ఇది 2019లో సేమ్ కోల్ ఇండియా వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, దానికి ఇది ఓపెన్ రిక్రూట్మెంట్ అండి. వీటిలో మైనింగ్ వాళ్ళకి జనరల్ 141.67 కట్ ఆఫ్ పెట్టాడు, ఎకనామికల్ ఎడ్యుకేషన్ వారికి 129.50, ఓబీసీ వారికి 134.88, ఎస్సీ వారికి 127.33, ఎస్టీ వారికి 127. ఇలా మైనింగ్ వారికి ఏమేమి కట్ ఆఫ్ ఇచ్చే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండి ఇది. సో దీని పరంగా మీరు ఒక ఎస్టిమేషన్ రావచ్చు ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని. ఎలక్ట్రికల్, మెకానికల్, ఇలా అదేవిధంగా సివిల్, కోల్ ప్రిపరేషన్ ఇలా ప్రతి ఒక్క దానికి లాస్ట్ ఇయర్ ఏవైతే ఇచ్చారో వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కట్ ఆఫ్ ఇచ్చారండి. ఈ అఫీషియల్ కట్ ఆఫ్ గురించి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అఫీషియల్గా అప్లై చేసుకోవడానికి ప్రస్తుతానికి అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేయలేదండి. ఇది ఓల్డ్ లింక్ కాబట్టి ఓల్డ్ లింక్ అనేది నార్మల్గానే ఉంటుంది. ఇది 2020 వరకు మాత్రమే అవైలబిలిటీలో ఉంది ఓల్డ్ లింక్. ఇది కొత్త లింక్ ఇంకా ఇవ్వలేదండి, మేబీ అది చేంజ్ అయితే మీకు కొత్త లింక్ అన్ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అఫీషియల్ నోటిఫికేషన్లో దీని గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదండి, ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైన్ క్లిక్ చేస్తే మాత్రమే వస్తుంది. ఇది ఫస్ట్ పేజ్, కోల్ ఇండియా జాబ్స్ ఉంటాయి కదా అందులో ఫస్ట్ పేజ్ అండి. దీనిలో ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మాత్రం రిలీజ్ చేశారండి. సో వితిన్ 1 or 2 డేస్ లోపల అఫీషియల్ వెబ్సైట్లో కూడా దీని గురించి పొందుపరచడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ పొందుపరిచిన తర్వాత నేను ఆ లింక్ను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు అండి, అప్లై లింకు మరియు అఫీషియల్ నోటిఫికేషన్ లింకు. ఫ్రెండ్స్, మరొకసారి చెప్తున్నాను, అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వారు ఏ ఎలిజిబిలిటీ ఇచ్చారు, కండిషన్స్ ఏంటన్నీ ఒకసారి చదువుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.